నమస్తే, నా పేరు తేజస్విని. వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలం జర్రకొండ పంచాయతీ పరిధిలో మారుమూల ప్రాంతాలైన గేదెలపాడు, గనిక, దిర్రపల్లి, తోటమామిడి పలు గ్రామాల్లో అధికార పార్టీకి చెందిన హుకుంపేట జడ్పీటీసీ రేగం మత్స్యలింగం, మండల వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, గిరిజన సంఘం మండల అధ్యకుడు తాపులు కృష్ణారావు నేడు ఆయా గ్రామాలను పర్యటించారు. ఆయా గ్రామాల్లో గల గిరిజనులు మేమున్నామని గుర్తించి మా గ్రామాలను సందర్శించడం చాలా ఆనందంగా ఉందని అభినందనలు తెలుపుతూ సాల్వా కప్పి సన్మానించారు. ఈ పర్యటనలో భాగస్వాములైన నాయకులు మాట్లాడుతూ, నిజంగా ఈ గ్రామాల్లో జీవనం సాగిస్తున్న గిరిజనులు పడుతున్న సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు కళ్లకు కట్టినట్టుగా కనిపిస్తున్నాయని, ఆయన నేటి వరకు అధికారులు నాయకులు ఈ గ్రామాలపై దృష్టి సారించకపోవడం వెనుక ఆంతర్యమేమిటో అర్థం కావడం లేదని విమర్శించారు. ఈ పర్యటనలో జడ్పీటీసీ రేగం మత్స్యలింగం, మండల వైస్ ఎంపీపీ సుడిపల్లి కొండలరావు, గిరిజన సంఘం మండల కార్యదర్శి తాపులు కృష్ణారావుతో పాటు పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తోటమాడికి వెంటనే రోడ్డు కావాలి. పిల్లకాయలు కూడా వచ్చేస్తే బాగుండు. స్టార్ట్ చేసేదమ్మా. ఓకే, అయిపోయిందా? విశాఖ జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో నేడు అధికార పార్టీకి చెందిన అరకు నియోజకవర్గం ఎమ్మెల్యే చెట్టి పాల్గొన పర్యటించారు. ముందుగా స్థానిక గిరిజనులతో మమేకమై వారి సమస్యలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకుని, ఎటువంటి సమస్యలు తలెత్తినా నాకు నేరుగా తెలియజేయాలని, మీ సమస్యలను వెంటనే పరిష్కారమయ్యేలా చేస్తానని, అలాగే ప్రభుత్వం నుండి గిరిజనులకు వచ్చే పథకాల్లో ఎటువంటి అవకతవకలు జరిగినా నిర్లక్ష్య ధోరణిలో వ్యవహరిస్తూ, అధికారులు ఎటువంటి జాప్యం చేసినా నాకు తెలియజేస్తే వారిపై తగు చర్యలు తీసుకుని నేరుగా పథకాలు సమయానికి అందేలా చేసి న్యాయం చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం స్థానిక ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయాలను గిరిజనులు అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో ఎమ్మెల్యే చెట్టి పాల్గొనతో సహా రాష్ట సీనియర్ నాయకుడు నయని సత్యబాబు, హుకుంపేట మండలం వైఎస్ఆర్ పార్టీకి చెందిన సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత స్టార్ట్ అయ్యింది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ వస్తాడు సార్, చదువు వస్తాడు సార్, అతనికి ఏదో రిపోర్ట్ రిపోర్ట్ ఆయనకి ఏదో ప్రాబ్లం వచ్చి మీ దగ్గర వస్తారు సార్. రిపోర్ట్ మనం రాయొచ్చా? రాస్తాం మనం. ఎంపీసీ అయితే ఎంపీసీ రాస్తారు సార్. మన మీ పేరేంటమ్మా? వచ్చిందా? ఈ రోజు వచ్చిందా? ఏం రాలేదా? నిన్న వచ్చిందా? అది అది డాక్టర్ రాస్తారు సార్. కంప్లైంట్ ఫైల్ సార్.
పెదవేలు ఉన్నాయి సార్, అన్ని స్టేషన్లో మాక్సిమం ఉన్నాయి సార్. ఈ ఈ స్కోప్ ఇప్పుడు కొత్త పోలీస్ స్టేషన్ కడుతున్నారు సార్, జీవాడుగుల ఈ పోలీస్ స్టేషన్కి లేదు సార్. మోకరాజ్ అనేసి ఈ పేపర్స్ ఎగ్జామ్ పేపర్స్ నెల్లూరు జిల్లా ఆత్మకూరుపట్నంలోని సోమశిల రోడ్డు సెంటర్ నందు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ లోగోస్ దగ్నం చేసి ఆకాష్ ఇన్స్టిట్యూషన్స్ ని బ్యాన్ చేయాలంటూ ఏబీవీపీ నాయకులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కో కన్వీనర్ మల్లవలపు అశోక్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి లక్షల లక్షలు ఫీజులు దండుకుంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఆకాష్ ఇన్స్టిట్యూషన్ ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి రవికుమార్, నగర కార్యవర్గ సభ్యులు ఇర్ఫాన్, భరత్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులు చలగాట మాడుతున్న ఆకాశ ఇన్స్టిట్యూషన్ వెంటనే రద్దు చేయాలి. ఆకాశ ఇన్స్టిట్యూట్ వెంటనే రద్దు చేయాలి. ఆకాశ ఇన్స్టిట్యూట్ రద్దు చేయాలి. ఆకాశ ఇన్స్టిట్యూట్ వెంటనే విద్యార్థుల తెలగాటమా విద్యార్థుల తెలగాటమా విద్యార్థుల తెలగాటమా. నమస్తే, అశోక్, ఏబీవీపీ నెల్లూరు జిల్లా కోటేనగర్ అఖిల భారత విద్యాధిపతి ఏబీవీపీ ఆత్మకూరు శాఖ ఆధ్వర్యంలో స్థానిక సోమశిల సెంటర్లో ఈ ఆకాశ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి ఆ లోగోస్ దగ్గం చేయడం జరిగింది. దీనికి గల కారణం ఏమంటే, ఏదైతే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విద్యార్థుల జీవితాల్లో చెలగాట మారుతున్నటువంటి లక్షల లక్షల ఫీజులు తీసుకుంటూ కొత్త కొత్త కోర్సులు తీసుకొస్తూ సరైన సౌకర్యాలు లేకుండా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశ విద్యా సంస్థలు ఇక విద్యను వ్యాపారం చేసి దండగా కొనసాగిస్తూ ఉన్నాయి. అలాంటి ఆకాశ విద్యా సంస్థలు రికగ్నేషన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఉదాహరణకు నెల్లూరు ఆకాశ చూస్తుంటే పైన ఏమో హోటల్, మధ్యలో ఏమో కళాశాల, కింద ఏమో హాస్పిటల్, ఏ విధంగా పర్మిషన్ ఇస్తారని చెప్పేసి విద్యాశాఖ అధికారులు ఏబీపీ అడుగుతూ ఉంది. తక్షణమే విద్యాశాఖ అధికారులు స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ ని బ్యాన్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు, మా యొక్క ఏదైతే మా కొడుకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా చదవాలని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నటువంటి ఏదైతే ఆశ ఏదైతే ఉందో దాన్ని చేతగానితనంగా తీసుకుని లక్షల లక్షల డబ్బులు కోసం చేసినటువంటి ప్రభుత్వ నిబంధనల వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి ఆకాశ ఇన్స్టిట్యూట్ బ్యాన్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. లేని పక్షంలో ఈ విద్యాశాఖ కార్యాలయాలు ముట్టలిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. సరైన బయట చేసేది లేదు. ఒకవేళ జరగడానికి జరగని సంఘటన జరిగితే విద్యార్థులు జరగాట మారితే అబద్ధాలని చెప్పి ఆత్మకూరు సహాయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆకాశంలో బ్యాన్ చేయాలి. ఈరోజు విద్యార్థుల పక్షాన ఏ విధంగా అడగడానికి పోతే విద్యార్థుల సంఘ నాయకులపైకి ఆకాశ ఇన్స్టిట్యూట్ ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పైకి రావడం దౌర్జన్యం చేయడం జరుగుతూ ఉంది. అయితే రౌడీలుగా ప్రవర్తిస్తున్నటువంటి విద్యార్థుల జీవితం జరగాట మారుతున్నటువంటి ఆకాశ ఇన్స్టిట్యూట్ లక్ష్యమే బ్యాన్ చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తా ఉంది. రాష్ట ముఖ్యమంత్రి మహిళల సంక్షేమం కోరుతూ పొదుపు సంఘాలకు ఆసరా పేరిట రుణమాఫీ చేపట్టి అందరికీ మేలు చేకూరుస్తుంటే మా పట్టణ మెప్మా కార్యాలయ సిబ్బంది మాత్రం మమ్మల్ని తీవ్ర ఇబ్బందికి గురి చేస్తున్నారంటూ ఆత్మకూరు పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర పొదుపు సంఘం గ్రూప్ సభ్యులు ఆరోపిస్తున్నారు. సభ్యులకు ప్రమేయం లేకుండా మొదటి విడతలో ఉన్న పేర్లు రెండో విడతలో మార్పులు చేసి గ్రూప్ సభ్యులలో వివాదాలు సృష్టిస్తున్నారని అన్నారు. తమ గ్రూప్ సభ్యులలో తమ భర్తల పేర్లు మార్చేసి తమ కులాలను సైతం మార్చేసి గ్రూప్ సభ్యులను మానసిక వేదనకు గురి చేస్తున్నారని అన్నారు. కార్యాలయ సిబ్బంది చేసిన పొరపాటును తమపై రుద్ది గ్రూప్ సభ్యులలో గొడవలకు కారణమవుతున్నారని ఉన్నతాధికారులు తమ గ్రూప్ సమస్యపై చర్చించి తగు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. ఇంట్లో డబ్బులు లేకపోయినా వడ్డీలు పోయినా తెచ్చి కట్టుకుంటా ఉన్నాం మేము టైంకి. శ్రీ వెంకటేశ్వర ఎస్హెచ్కి మా గ్రూప్ లో వైఎస్ఆర్ ఆసరాలో మొదటి విడత ఒక 9 మందికే పడ్డాయి, ఒక మెంబర్ కి తగ్గింది. దాని గురించి అడిగితే రెండో విడతకు వచ్చేటట్టు చేస్తాము,
మీరు ఫస్ట్ 18 మంది తీసేసుకోండి అని చెప్పి తీర్మానం రాయించి తీసుకోమని చెప్పారు తీసుకున్నాము రెండో విడతకి చేస్తారనుకొని వెయిట్ చేస్తాము రెండో విడతకు కూడా మళ్ళా 9 మందికే వచ్చింది కానీ పేర్లు మార్చేశారు ఫస్ట్ పడిన అమ్మాయికి రాకుండా చేస్తారు పేర్లు మార్చి చేశారు నాలుగో తేదీ కట్టాలా మళ్ళా ఒక రోజు కూడా ఇబ్బంది అయినా కూడా తట్టుకునే అంత పొదుపు మేము అంత కండిషన్ లో ఉండే పొదుపు నీట చేసి మాకు అందరు దగ్గర పెట్టుకొని చేస్తాం ఈ పొదుపులో ఆమె పేరేపరా సమాధానం చెప్పబ్బా మేము పొద్దున ఏది మీరు చేసుకుని చేసుకోబోండి అంటుంటే మేము ఏం పోయి చేస్తామా సబ్బవరం మండలంలో ఇబ్బందులు పడుతున్న క్రైస్తవ సమాజం కోసం వంగలి వద్ద సామాజిక భవనం ఎల్లుప్పి వద్ద శ్మశాన వాటికలో నిర్మిస్తామని పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదిప్రాజ్ హామీ ఇచ్చారు. సబ్బవరం మండలం గ్రేస్ ఆఫ్ గాడ్ మినిస్ట్రీస్ చర్చిలో మంగళవారం నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకలను ఆయన కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ చర్చి పాస్టర్ పి విజయ్ కుమార్ సారథ్యంలో మొత్తం 52 క్రైస్తవ సంఘాలకు చెందిన దైవ సేవకులు తనను ఆహ్వానించడం పట్ల అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన క్రైస్తవ సోదరులకు దీర్ఘకాలిక సమస్యలుగా మిగిలిపోయిన శ్మశాన వాటిక కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం వంగలి ఎల్లుప్పల వద్ద స్థలాలు కేటాయించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అదిప్రాజును రాష్ట క్రిస్టియన్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బి జాన్ విస్లీ ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సబ్బవరం ఎంపీడీఓ బి రమేష్ నాయుడు, తహసీల్దార్ కె రమాదేవి, మాజీ ఎంపీపీ ఎస్ ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. అయితే సరిపిల్లలో చిన్న ఇష్యూ అవుతుందంటే మళ్ళీ తను బయలుదేరాల్సింది. విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని బాలయోగి సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల విద్యార్థులు 4 రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రీడా పాఠశాలకు ఎంపికయ్యారు. ఈ మేరకు మంగళవారం ఇక్కడి గురుకుల కళాశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్, ఫిజికల్ డైరెక్టర్ తరుణేశ్వరరావులు మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ కాంప్లెక్స్ కు తమ కళాశాల విద్యార్థులు 4 ఎంపిక కావడంపై ఎంతో అభినందనీయమని ప్రశంసించారు. ఫిజికల్ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొత్తగా నెలకొల్పిన స్పోర్ట్స్ స్కూల్ కు పి ప్రవీణ్, ప్రకాష్, ఎం కిరణ్ కుమార్, వి నిఖిల్, ఎస్ ప్రేమ్ కుమార్లు ఎంపికయ్యారని వివరించారు. ఈ కార్యక్రమంలో మరో పిడి ఉమామహేశ్వరరావు, లెక్చరర్ ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి, నా పేరు విజయ్ కుమార్, సబ్బవరం బాలయోగి గురుకులం ప్రిన్సిపల్. ఇక్కడ మా స్టూడెంట్స్ 4 మా సొసైటీ ద్వారా ఏర్పాటు చేయబడిన స్పోర్ట్స్ స్కూల్ అనేది ఒక 2 స్పోర్ట్స్ స్కూల్స్ స్టార్ట్ చేస్తున్నారండి. ఒకటి పెద్దవేగి అనే ప్రదేశం బాయ్స్కి వెస్ట్ గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఇంకొకటి గర్ల్స్ ఇన్స్టిట్యూషన్ కూడా వెస్ట్ గోదావరిలోనే ఉందండి. ఆ స్టేట్ లెవెల్ సెలక్షన్ జరిగిన దాంట్లో మా పిల్లలు 4 సెలెక్ట్ అవ్వడం మాకంతో గర్వకారణం. నమస్కారం అండి అందరికీ, నా పేరు జి తరుణేశ్వరరావు. నేను ఇక్కడ వ్యాయామ ఉపాధ్యాయుడిగా గత 9 వర్క్ చేస్తున్నాను సబ్బవరం బాలయోగి గురుకుల పాఠశాలలో. విద్యా సంవత్సరంలో సాధారణ పాఠశాలల కళాశాలతో పాటు ఒక క్రీడా పాఠశాల అనగా స్పోర్ట్స్ స్కూల్ కూడా నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన మా సంస్థ APSWRAS ఆడేపల్లి వారికి రావడం జరిగింది. దానికి ప్రభుత్వం పూర్తిగా మద్దతు తెలపడం వల్ల ఈ యొక్క పాఠశాలలో 1 అమ్మాయిలకి 2 అబ్బాయిలకి 2 పాఠశాలని ప్రవేశపెట్టాలి. ప్రాథమికంగానే ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనటువంటి శ్రీమతి కె సునీత గారికి ఈ వచ్చినటువంటి ఆలోచన అండి. ఆవిడకు వచ్చినటువంటి ఆలోచనలో భాగంగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మరియు విజయనగరం జిల్లా కురుపాం జియమ్మ వలస మండల కేంద్రంలో గల గొట్టివాడ బిత్రపాడు గ్రామంలో నూతనంగా నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి ప్రారంభించారు. అనంతరం కేఎస్ కమిషన్ పనితీరును పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని అన్నారు. వ్యవసాయ అధికారులు రైతులకు అందుబాటులో ఉండి అన్ని సలహాలు సూచనలు అందివ్వాలని, రైతులందరూ ఈ రైతు భరోసా కేంద్రం ద్వారా సబ్సిడీపై వచ్చే విత్తనాలు వినియోగించుకోవాలని ఆమె కోరారు. చెప్పండి, మీకు కూడా.
రాజ్యాన్ని రక్షించేందుకు నేరస్తులను శిక్షించేందుకు రాజ్యాంగం పోలీసులకు అధికారం ఇచ్చిందని కానీ వారు దానిని దుర్వినియోగం చేస్తున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ శిరీష ఆరోపించారు. పలాస సీఏ శంకర్రావు మంత్రికి ఏజెంట్లా పనిచేస్తున్నారని విమర్శించారు. ఎస్పీని కలిసి సీఏ శంకర్రావుపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేసినట్టు చెప్పారు. బయట నుంచి ఫీల్ బాటిల్స్ బ్రాండెడ్ బాటిల్స్ తెప్పించాల్సినంత దిగజారుతనం ఆ సీఏ శంకర్రావు గారికి ఎందుకంటే
అది కూడా మాకు సాక్షి ఉంది. 11వ తారీఖు ఉదయం 4:30కు వదిలిన కడప జిల్లా రాజంపేట నందలూరు వరద బాధితులకు తూగూరుపేటలో ఈ రోజు 5 లక్షల రూపాయల సరుకులు పంపిణీ చేశారు. కడప జిల్లా పోర్మామిల డివిజన్ పరిధిలోని కలసపాడు, కాశీనాయన, బి కోడూరు, బీమఠం, జెడ్ఎన్ఎఫ్ లో పనిచేస్తున్న సిబ్బంది వస్తువులను సేకరించి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి పీడీ డిఆర్డీఏ డిపిఎం నాగరాజు, ఎస్డీఏ రామసుబ్బారెడ్డి, లక్ష్మీలతలు, ఎంటీలు, ఎంసీఏలు, ఐసీఆర్పీలు, ఏరియా కోఆర్డినేటర్ వసుంధర హాజరయ్యారు. నిత్యావసర సరుకులను తూగూరుపేటలో 89 కుటుంబాలకు, గుండూరులో అన్నవారిపల్లిలో 46 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ నాగరాజు చేతుల మీదుగా ఈ సరుకులను ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోర్మామిళ్ళ డివిజన్ వ్యవసాయ శాఖ, ఏపీసీఎన్ఎఫ్ స్టాఫ్, ఎస్డీఏలు, ఎంసీఆర్పీలు, ఐసీఆర్పీలు, పీఆర్పీలు, విహెచ్పీ, ఆర్ఎస్ఎస్ జనహిత, ఎస్ఎస్ఎఫ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లా జెంట్స్ ఉంటే మొగోళ్ళు ఉంటారండి నాయన, వాళ్ళు వచ్చి ఎత్తుకుపోలేరు. హజరత్ రెడ్డి అది పైకి కొంతమంది పట్టుకోలేదు రెండు కలిపి అది కింద పెట్టుకోండి. బియ్యం మీద ఓపెన్ పెట్టుకోండి. పాడేరు మండలం గుంద్యాల పంచాయతీ లింగాలపుట్టు గ్రామంలో ఉన్న విద్యుత్ స్తంభాలు శిథిలావస్థకు చేరుకున్నా పట్టించుకునే నాదుడే లేడని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఏ సమయంలో అయినా పడిపోయే స్థితిలో ఉన్నాయని, తాత్కాలికంగా తాళ్లను కట్టి భయభ్రాంతులతో ఇచ్చట నివసిస్తున్నామని, ఎన్నో మార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని, అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని, లేనిచో మా గ్రామానికి అసలు విద్యుత్ అవసరమే లేదని, వెంటనే సరఫరాను నిలిపివేయాలని, ఏ క్షణంలో అయినా విద్యుత్ స్తంభం పడిపోయే అవకాశం ఉందని వాపోయారు. విద్యుత్ వైరులు కూడా ఇంతకు ముందు తెగిపోయాయని, మా గ్రామస్తులు దాన్ని స్వంత డబ్బులతో మరమ్మతులు చేయించామని, ప్రతిసారి ఇదే పరిస్థితి వస్తే ఏం చేయాలో తెలియక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇక్కడ జీవనం కొనసాగిస్తున్నామని, తక్షణమే చర్యలు చేపట్టాలని గ్రామస్తులు తమ ఆవేదనను వ్యక్తపరిచారు. మరి నమస్కారం తెలియజేస్తూ, మరి పాడేరు మండలం గుండేలు పంచాయతీకి చెందినటువంటి లింగాపుట్టు గ్రామంలో మరి శివార్ వీధిలో మాకు మరి డీపీ కూడా ప్రాబ్లం, దానికి తోడు 5 స్తంభాలు అంటే కరెంటు పోల్సు, మరి ఈ విధంగా చూసినట్లయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి దీనికి లైన్ మ్యాన్ వాళ్ళు కూడా వచ్చినప్పటికీ మరి చాలాసార్లు మరి ఒక 10-15 సార్లు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అక్కడ ఆఫీస్ దగ్గర మేము తీసుకెళ్తున్నాము కానీ ఈ సమస్య పరిష్కారం అవడం లేదని చెప్తున్నారు తప్ప, మరి రేపు పొద్దున
ఇది ఏదైనా తేడా వచ్చినట్లయితే మరి ప్రాణహాని ఉంది మాకు, ఎందుకంటే ఏ సమయంలో ఏట అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి దీనికి వెంటనే మరి అధికారులు వచ్చి దీనికి తనిఖీ చేసిన తర్వాత ఈ వైర్లు కూడా చాలా ప్రాబ్లంగా ఉంది. మరి నిన్ననే మేము ఒక 500 పెట్టి బాక్స్ చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇలాగ ఎన్నిసార్లు మేము చేసుకోవాలని తెలియజేస్తున్నాము. మరి దీనికి అధికారులు స్పందించినట్లయితే మరి ఈ శివారి వీధి డిపి తరపున సుమారు 100 మీటర్స్ ఉంటుంది. ఈ మీటర్ సంబంధించినటువంటి కరెంటు మాత్రము ఆపేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కాబట్టి అధికారులు ఎవరైనప్పటికీ తక్షణమే దీనికి చర్యలు తీసుకోకపోయినట్లయితే రేపు పొద్దున మరి ఇంకా 5 స్థాయిలో వెళ్ళడం అనేది జరుగుతుంది. కాబట్టి వెంటనే ఈ 4-5 రోజుల్లో వచ్చి స్తంభాలు పోల్స్ మాకు సిమెంట్ పోల్స్ కావాలి. మరి దీనికి లేదు అంటే ప్రభుత్వం ఏదైనా వెంటనే మంజూరు చేయగలదని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.